వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొగటితో ముగియటంతో డిసెంబర్ మూడున జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు వరంగల్ హన్మకొండ జిల్లాలోని నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఏనుమామూల వ్యవసాయ మార్కెట్కు తరలించారు వరంగల్ ఈస్ట్ వెస్ట్ పరకాల వర్ధనపేట నియోజకవర్గాల ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి చేరాయి ఈవీఎంల కోసం పగడబందీ ఏర్పాటు చేశారు అధికారులు సమాచారం మా ప్రతినిధి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు భారీ బందోబస్తు నడుమ ఏజెన్సీ ప్రాంతం తీసుకొచ్చేసి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు అదేవిధంగా ఐదంచెల బలగాన్ని కూడా మోహరించారు ఎవరు కూడా అక్కడికి వెళ్లకుండా ఎవరిపైన కూడా అనుమతు ఎలక్షన్ అధికారులు కూడా అనుమతులు వెళ్లే విధంగా చేశారు చూడొచ్చు మనం ఇప్పుడు ఇక్కడ యనమాముల మార్కెట్ దగ్గర ఉన్నాం యనమాముల మార్కెట్ లో వరంగల్ హన్మకొండకు సంబంధించిన నియోజకవర్గ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దాదాపు ఆ ఎల్లుండి ఉదయం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ పంచలే ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మనం చూపిస్తున్న విజువల్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి అందులో ఈవీఎంలు మొత్తం భద్రపరిచేసి చేసి వెస్ట్కు సంబంధించిన దగ్గర ఉన్న వరంగల్ వెస్ట్ వరంగల్ ఈస్ట్తో పాటు నర్సంపేట పర్కాల వర్ధనపేట ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఎల్లుండి ఉదయం ఇక్కడ ప్రారంభమవుతుంది దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అదేవిధంగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎప్పటిదప్పుడు రిజల్ట్ రౌండ్ వైజ్గా వచ్చే విధంగా స్క్రీన్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా మీడియాకు కూడా ఒక ప్రత్యేకమైన గది ఏర్పాటు చేసి అక్కడ ఎప్పటికప్పుడు రిజల్ట్ వచ్చే విధంగా బూత్ల వారిగా రిజల్ట్ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో భూపాలపల్లికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి ములుగు నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంస్ అన్ని ములుగు ప్రభుత్వ కళాశాలలో అక్కడ పెట్టారు అక్కడ కూడా అక్కడే లెక్కింపు కొనసాగుతుంది అదేవిధంగా మౌబ్బాద్ సంబంధించి మౌబాద్లో డోర్నకల్ అదేవిధంగా మహబాద్ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింకి సంబంధించిన ఏర్పాట్లు అక్కడ చేస్తున్నారు అదేవిధంగా ఈవీఎంలు కూడా అక్కడ స్ట్రాంగ్ రూమ్లో అదే అదేవిధంగా జనగామ జిల్లాకు తీసుకున్నట్టు జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గం స్టేషన్ కన్పూర్ అదేవిధంగా జనగామ నియోజకవర్గం సంబంధించిన అక్కడ అక్కడ లెక్కింపు చేస్తారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడ కూడా చేస్తారు మొత్తానికి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అవంచనీ సంఘటనలు జరగకుండా కనీవీని ఎరిగిన రీతిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అదేవిధంగా వెంటనే సమాచారం ఇచ్చే విధంగా స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు ఎప్పటిదప్పుడు రిజల్ట్ ఇచ్చే విధంగా కూడా చూస్తున్నారు చూడొచ్చు మనం ఇక్కడైతే యనమాల్ మార్కెట్ దగ్గర ఉన్న ఇక్కడ ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన లెప్పింగ్ సాగుతుంది మిగతాది నాలుగు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అక్కడ కూడా జరుగుతాయి మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పన్నెండు నియోజకవర్గాల్లో దాదాపు రెండు వందల పదిహేను మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు వాళ్ళ భవిత్యం ఎల్లుండి మధ్యాహ్నం కల్లా బయటకు వచ్చే అవకాశం దాదాపు ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఓట్లు కేవలం పది నియోజకవర్గాల్లో ఎనభైకి పైగా ఓటు ఒక వినియోగించారు ఎనభై శాతం పైగా అదేవిధంగా అత్యధికంగా నర్సంపేటలో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది అత్యధికమైతే అత్యల్పం మాత్రం వరంగల్ పశ్చిమ యాభై మూడు శాతం మాత్రమే ఉంది వరంగల్ ఉమర్ జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ చాలా స్ట్రాంగ్గా పుంజుకుంది చాలా స్ట్రాంగ్గా ఇచ్చింది ఎక్కడ కూడా తగ్గకుండా పోటీ ఎంత చూడాలంటే మాత్రం ఎల్లుండి మధ్యాహ్నం వరకు ఆగాల్సింది విను అమర్తో శ్రీధరెడ్డి టీవీ ఎన్నమాముల మార్కెట్ వరంగల్